సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామానికి మహారాష్ట్ర ముంబై నుండి ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు గ్రామ వైద్య సిబ్బంది గుర్తించారు. వారిని వెంటనే కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోలీసులు సహాయంతో తరలించారు. విషయం తెలుసుకుని మండల ఎంపీడీఓ రామిరెడ్డి తహసీల్దార్ రామేశ్వర్ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకుని వారికి కరోనా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన కల్పించారు. ఆ ముగ్గురు 14 రోజుల పాటు పోలీసులు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఇల్లు వదిలి ఎటు వెళ్లకుండా ఉండాలని సూచించారు. అలా వెళ్ళినట్లయితే వారిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తరలించాల్సి వస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా గ్రామానికి వచ్చినట్లయితే అధికారులు కానీ పోలీసు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. నమస్కారం, నేను తహసీల్దార్ కొండపాక మాట్లాడుతున్నాను. ఈరోజు జనతా కర్ఫ్యూ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ప్రధాని కానీ నిర్ణయించుకున్న పిలుపు మేరకు ఇవాళ జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరుగుతుంది. దాని ఉద్దేశం మేము ఇవాళ పొద్దున 5:30 నుంచి ఐపీఎస్ అధికారి ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న బుగ్గుమునిపల్లి ఎస్ఐ గారు, వారి సిబ్బంది, ఎండిఓ గారు, మెడికల్ సిబ్బంది, తహసీల్దార్ వీళ్ళందరం ఒక టీంగా ఏర్పడి మేము ఊరు ఊరు ప్రతి గ్రామం సందర్శించి ఎలాంటి వాహనాలు కానీ ప్రజలు కానీ రోడ్డుకి రాకుండా గృహ నిర్బంధంలో ఉండాలని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు రవీంద్రనగర్లో ఒక ముగ్గురు మహారాష్ట్ర నుంచి వచ్చినందుకు కూడా వారిని బాంబే నుంచి వచ్చినందుకు వారిని కూడా హాస్పిటల్ తీసుకొచ్చి చెక్ చేసి వాళ్ళ గృహ నిబంధనలో ఉండాలని వాళ్ళకు సూచించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఆనకుండా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో భోజనం చేసుకుంటూ సపరేట్గా ఉండాలని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు, మెడికల్ సిబ్బంది, మేము అందరం కలిసి చెప్పడం జరిగింది. అలాగే కొండపాక మండలంలో కూడా అందరూ దీన్ని పాటించి సాయంత్రం 5 గంటలకు ఒక 5 మినిట్స్ అందరు ఇళ్లలోనే ఉండి కానీ ఇంటి ముందుకు వచ్చి కానీ చప్పట్ల ద్వారా క్లాప్స్ కొట్టి ఈ దీన్ని విజయవంతం చేసినాము. మెడికల్ సిబ్బందికి కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, మెడికల్ రెవెన్యూ కానీ, ఎంపీడీఓ కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు మేము అంటే మీరు చేసిన దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్న విధంగా చప్పట్ల ద్వారా తెలియజేస్తున్నామనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా ఈ కొండపాక మండల ప్రజలందరికీ కూడా నేను సవినయం మనం చేస్తున్నాను.